దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున మనల్ని కాపాడేది మన దేవుడైన యెహోవా తప్ప ఈ భయంకరమైన కరోనా టైంలో మనం పెట్టుకున్న మాస్క్ మనల్ని కాపాడుతుందని మీరు అనుకుంటున్నారా? మనం వేసుకున్న శానిటైజర్లు మనల్ని కాపాడుతున్నాయని మీరు అనుకుంటున్నారా? మనం మెయింటైన్ చేసే సోషల్ డిస్టెన్స్ మనల్ని కాపాడుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు తీసుకునే జాగ్రత్తలు కాదు, మనం తీసుకునే జాగ్రత్తలు కాదు మనల్ని కాపాడేది అని, జాగ్రత్తలు తీసుకోవద్దని కాదు నా ఉద్దేశం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం కాపాడబడుతున్నాం అంటే మనల్ని కాపాడే దేవుడు కొనుక్కక నిద్రపోక మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నారు. ఆయన అలా కాపాడుతున్నారు కాబట్టే ఈ రోజున మనం ఈ క్షేమ స్థితిలో ఉన్నాం. ఈ విధంగా ఆరోగ్యంగా ఈ విధంగా మనం ఉండగలిగాం. మనం ఇలా ఉండగలగటానికి గల కారణం మన దేవుడు మనల్ని కాపాడుతున్నారు కాబట్టే. కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనల్ని కాపాడేది మనం పెట్టుకున్న ఏ సంరక్షణలు కాదు, మన దేవుడు మన చుట్టూ అగ్ని కవచం వేసి ఆయన మనల్ని కాపాడుతున్నారు. మన కుడి ప్రక్కను ఆయన మనకు నీడగా ఉంటున్నారు. మన కుడి ప్రక్కను ఒక నీడగా, కుడి ప్రక్కను అనే మాటకు మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో 16 కీర్తనలో 8వ వచనంలో అక్కడ దావీదు అంటాడు, సదాకాలము నా దేవుని మీద నా గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు. అంటే ఎప్పుడు నా కుడి ప్రక్కన కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది, నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది. అసలు ఈయన హృదయం అంత సంతోషంగా ఉండటానికి, ఈయన ఆత్మ హర్షించటానికి, హర్షణ అంటే సంతోషాన్ని మించిపోయిన దాన్ని హర్షణ అంటారు, శరీరం కూడా ఎంతో సురక్షితంగా ఉంటుందంట. అలా ఉండటానికి గల కారణం ఈయన కుడి పార్శ్వమందే దేవుడు సదాకాలం ఉన్నాడంట. కారణం ఈయన సదాకాలం దేవుని మీద గురి నిలిపాడు. ప్రియ దైవ జనాంగమా, మనలో అనేక మంది రకరకాలుగా బలహీనలు అయిపోవటానికి, ఒక్కొక్కసారి బీపీ పెరగటానికి, బీపీ తగ్గటానికి, ఒక్కొక్కసారి షుగర్ పెరగటానికి, తగ్గటానికి, వీటన్నిటికీ గల కారణం ఏంటంటే నార్మల్ లెవెల్స్ మెయింటైన్ అవ్వటానికి గల కారణం మనం ఒక్కొక్కసారి వాటిని బట్టి టెన్షన్ పడుతున్నాం, ఆలోచిస్తున్నాం, దిగులు పడుతున్నాం, కృంగిపోతున్నాం, కలవరపడుతున్నాం. అప్పుడే మన శరీరానికి ఉన్న సురక్షితం కోల్పోతుంది. మన శరీరం సురక్షితం ఎప్పుడైతే కోల్పోయిందో వెంటనే అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి మన శరీరంలో. ఆత్మ కూడా హర్షించట్లేదు, మన హృదయం కూడా సంతోషంగా లేదు. ఈ టెన్షన్స్లో ఈ రకరకాల ఆలోచనలు మనం పెట్టుకొని మనం కృంగిపోయి కలవరపడినప్పుడు మన ఆత్మ హర్షణ ఉండదు, మన హృదయం సంతోషంగా ఉండదు. ఒక వేదన, ఒక కలవరం. దేవుడి మీద గురి నిలపండి. నిజంగా ఆయన మీద గురి నిలిపితే సదాకాలం ఆయన ఉన్నాడు, నా ప్రక్కన నా కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు, నా కుడి పార్శ్వమంద ఆయన ఉన్నాడు అని ఆయన మీద గురి నిలపగలిగితే ఖచ్చితంగా మనం ఎప్పుడు ఆరోగ్యపరంగా సేఫ్గా ఉంటాం, అన్ని రీతిలో మనం సేఫ్గానే ఉంటాం. దావీదు అలా దేవుని మీద గురి నిలుపుతున్నాడు. ఇక్కడ 121వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ వచనంలో అంటాడు, నా కన్నులు ఆయన తట్టెత్తుతున్నాను, నా కన్నులు ఆయన తట్టెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడుండొస్తుంది,
యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. ఆ దేవుడు ఎవరంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవుని వల్లనే నాకు సహాయం కలుగుతుంది. కారణం ఏంటంటే నేనెప్పుడు నా కన్నులు ఆయన తట్టే ఎత్తుతున్నాను. 125వ కీర్తనలో కూడా మొదటి వచనం అంటాడు, ఆకాశమందు ఆసీనుడవైన వాడా నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను. అంటే దేవుని తట్టే ఈయన కన్నులెత్తుతున్నాడు. ఎప్పుడు ఈయన దేవుని వైపే చూస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏ విధమైన పరిస్థితులు గుండా ఈయన వెళ్ళినా సరే, ఈయన ఎవరి వైపు కాదు ఈయన చూచేది, ఈయన దేవుని వైపే చూస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మీదే ఈయన గురి నిలుపుతాడు, ఆ దేవుని వైపే ఈయన చూస్తాడు ప్రతి విషయంలో. ఆయన అంటాడు, దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు ఎలా చూస్తుందో, దాసీ కన్నులు యజమానురాలు చేతి తట్టు ఎలా చూస్తుందో, నా దేవుని వైపే నా కన్నులు చూస్తూ ఉంటే ఆశగా. ఎందుకంటే ఆశలు తీరుస్తాడాయన, కాపాడుతాడు నన్ను ఆయన, నా పక్షాన అసలు నా కుడి ప్రక్కన ఒక నీడగా ఉంటాడు, ఒక దన్నుగా ఉంటాడు అని ఇక్కడ మాట్లాడతాడు. కుడి ప్రక్కన అనే మాటకి వచ్చేటప్పటికీ మనం అనేక సార్లు అంటారు, ఈయన నా కుడిభుజం అండి అంటారు. చూడండి, నా కుడిభుజం అంటే దాని అర్థం కుడి ప్రక్కన ఉన్నాడని కాదు, నా కుడిభుజం అంటే నాకు ఒక అండగా, నాకు ఒక దన్నుగా, ఒక ధైర్యంగా. ఈరోజున మన ధైర్యం ఎవరు? ఈరోజున మన పక్షాన నిలబడి మనల్ని కాపాడేది ఎవరు? ఈ రోజున మన పక్షా నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, మన ప్రాణాత్మల్ని కాపాడుతూ, మన సకలాన్ని కాపాడేది ఎవరు అంటే మన దేవుడైన యెహోవా. కాబట్టి ఈరోజు నీ వాగ్దానం వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట మిమ్మల్ని బలపరిచేది ఏంటంటే, మనల్ని కాపాడేవాడు కొనుకక నిద్రపోక కాపాడుతున్నాడు. కాబట్టి సదాకాలం ఆయన మీదే గురి నిలపండి, ఆయన వైపే చూడండి. ఆయన వైపు చూచేవారికి ఏ కొదువ ఉండదండి, ఏ మేలుకు కొదువ ఉండదు. కాబట్టి ఆయన వైపే చూద్దాం, ఆయన మీదే గురి నిలుపుదాం, ఆయన మీదే ఆశలు పెట్టుకుందాం. ఆయన వైపు చూచేవారికి పగలు రాత్రి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన సమస్య రాకుండా వారిని కాపాడుటకు ఆయన సమర్థుడు శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి విశ్వాసంతో అందరికీ నేను చెప్పే మాట, మనం ఆయన మీదే గురి నిలుపుదాం, ఆయన వైపే చూద్దాం. మన దేవుడు మనల్ని అన్ని వైపులా కాపాడుతూ ఏ అపాయం రాకుండా మన శరీరాన్ని కాపాడుతాడు, మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు, మన ప్రాణాన్ని కాపాడుతాడు. ఆ విధంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, మీ కుటుంబాలను ఆయన తన కాపుదల్లో భద్రపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి, మీరు కాపాడకపోతే ప్రభువా మేము పెట్టుకున్న ఈ జాగ్రత్తలన్నీ మమ్మల్ని కాపాడుతున్నాయా ప్రభువా? లేనే లేదు ప్రభువా. మమ్మల్ని నిజంగా కాపాడే దేవుడవు మీరు, సర్వశక్తిమంతుడవు మీరు. కాపాడబట్టే మేమందరం ఇలా క్షేమంగా ఉన్నాం. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను, ప్రాణాలను, ఆరోగ్యాన్ని దయచేసి మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.